కాకినాడ ఎర్రోరెల్ మండలం వలసపాకల భవిత కేంద్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఎంఈఓ గణేష్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి హాజరయ్యారు. దివ్యాంగ విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. అనంతరం భవిత కేంద్రంలో సేవలు అందిస్తున్న ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో పరికరాల ద్వారా దివ్యాంగులను సామాన్యంగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. భవిత కేంద్రంలో చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, భవిత కేంద్రానికి ఎలాంటి అవసరమున్నా తాను ప్రభుత్వ పరంగా వ్యక్తిగత సహకరిస్తామని తెలిపారు. భవిత కేంద్ర ఐఏఆర్పి వై వెంకటలక్ష్మి, లయన్స్ క్లబ్ సిటీ ప్రెసిడెంట్ ఏవిడి ఆర్ రవిశంకర్ పట్నాయక్, కె మునిరెడ్డి, వి బాలత్రిపుర సుందరి, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తుల కృష్ణంరాజు, ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి నాయుడు, దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పుట్టుకతోటే ఆ విధంగా జన్మించడం వల్ల మీరు చాలా చాలా శ్రమ పడుతూ ఉంటారు పాప. అన్ని విషయాల్లోనే, అంటే వయసు ఎంత పెరిగినా సరే ఇంకా చిన్నపిల్లవాళ్ళలాగే లేదా చిన్నపిల్లల్లాగే వాళ్ళని చూడవలసిన బాధ్యత రావడం జరుగుతుంది. ఈవేళ ఇటువంటి పిల్లలకి 10వ తరగతి ఓపెన్ స్కూల్లో పాస్ అయిన వాళ్ళందరికీ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఈవేళ జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇచ్చారు. నిజంగా అంటే వాళ్ళలో కూడా తెలివితేటలు ఉంటాయి పాపం, కానీ జన్మించినప్పుడు కానీ అప్పటి నుంచే పుట్టుక నుంచే వాళ్ళకి ఆ విధమైన రావడం వల్ల కొంచెం వాళ్ళని తీర్చిద్దే బాధ్యత తల్లిదండ్రులు కానీ ఇటువంటి భవిత సెంటర్లు కానీ వాళ్ళు ఎంతో శ్రమ కూర్చి వాళ్ళని పెంచవలసిన అవసరం ఉంది. ప్రతిరోజు మనం బాధపడే కంటే ఆ పిల్లల్ని అపురూపంగా చూసుకుని వాళ్ళనే మనం సవ్యంగా తీర్చిదిద్దితే వాళ్ళలో కూడా రేపొద్దున స్థిరపడే అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఏ రకంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందో అక్కడ కూడా మంచి పండుగ వాతావరణంలో అక్కడ కార్యక్రమం జరిగింది. మన గౌరవ ఎంపీడీఓ గారు, నేను కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ గమనిస్తే ఈ పిల్లలకి రెగ్యులర్గా ఇక్కడ మన ఐఆర్టి సెంటర్ ద్వారా ఆ ట్రైన్డ్ ఇన్స్ట్రక్టర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ యొక్క సామర్థ్యాల ఆధారంగా రెగ్యులర్ క్లాసెస్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అవి ఎంతగా అంటే ఈ పిల్లల్లో చాలామంది 10th కూడా పాస్ అవ్వడం, తర్వాత ఆయా ఉద్యోగాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం అయితే వీటి కోసం ఎంతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతూ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ అందరం ఈరోజు December 3 మా అందరికి మీట్ అవుతాం అనేది సరే అదృష్టం మనకందరికీ. ఫస్ట్గా అంటే ఈ స్కూల్ మాత్రం ఐఆర్పీలు మాత్రం చాలా బాగా శ్రద్ధగా స్కూల్ని చాలా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళకు కూడా మా స్పెషల్గా మా నుంచే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా నుంచి మా మినిస్టర్ గారు కన్వోగా నుంచి కానీ మా తరఫున కానీ మా కార్యకర్తల తరఫున మా లేడర్ తరఫున కానీ వచ్చిన ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం, మీకు అందుబాటులో ఉంటామని కోరుతున్నాం.